డిక్టేటర్ ఆడియో ప్రోగ్రాం. మనం ప్రపంచం గర్వించదగ్గ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగటం మనందరికి ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా మా బాలయ్య బాబు గారికి, అలాగే నిర్మాతకు డైరెక్టర్ శ్రీవాస్ గారికి అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిక్టేటర్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక సూపర్ డూపర్ హిట్ మన డిక్టేటర్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా ఫస్ట్ భయంగా ఉంది, ఇన్ని మందిని చూస్తే ఫస్ట్ మాటలు రావట్లే. ఇప్పుడు ఎక్కడో కొంచెం ధైర్యం. నా ఫస్ట్ సినిమా, నేను మా ఫాదర్ నన్ను పిలుచుకెళ్ళి మాధవపేటి సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్లో, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఫస్ట్ సంపాదించుకున్న జీతం 30 రూపాయలు. సినిమా వచ్చి భైరవ దీపం. ఆ సినిమాలో ఆ బెడ్ ఇవన్నీ గాల్లో పైనకెళ్ళేటప్పుడు వెనకాల చిన్న ఆర్ఆర్ వస్తూ ఉంటుంది. సో ఆర్ఆర్కి నేను వాయించాను అన్నమాట. సో నా ఫస్ట్ సంపాదన బాలయ్య గారి సినిమాతోనే స్టార్ట్ అయింది. సో ఈరోజు 99 ఫిల్మ్ కంపోజ్ చేస్తానని కళ్ళు కూడా అనుకోలే. సో ఇట్స్ అ డ్రీమ్. నేను మీలో ఒకరిని కానీ ఒక ఫ్యాన్గానే ఎంజాయ్ చేస్తున్నాను బాలయ్య గారిని. అంటే సమర్సింహారెడ్డి, నరసింహనాయుడు నా ఫేవరెట్ ఫిలిమ్స్ లెజెండ్. సో బాలయ్య గారు స్క్రీన్ ప్రెసెన్స్కి ఆర్ఆర్ చేయడం చాలా చాలా కష్టం. సేమ్ టైం సాంగ్ చేయడం ఇంకా కష్టం. ఆ స్క్రీన్ టెంపో, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే చాలా చాలా కష్టం. చాలా చాలా ఇట్స్ వెరీ 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 చాలా మెచ్యూరిటీ ఉండాలి. చాలా లెజెండ్ కంపోజర్స్ లైక్ కోటి గారి దగ్గర నుంచి, మణిశర్మ గారి దగ్గర నుంచి, డిఎస్పి దగ్గర నుంచి చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకి చాలా చాలా సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చారు. సో ఈరోజు ఈ 99 ఫిల్మ్ కంపోజ్ చేసేటప్పుడు చాలా టెన్స్డ్గా ఉండింది. అండ్ శ్రీవాస్ ఒక నా బిగ్ బ్రదర్, హీ గేమ్ మీ అ వెరీ బిగ్ షోల్డర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ కోనా వెంకట్ గారు అండ్ గోపి, మోహన్, శ్రీధర్ సిప్పన్న, శ్యామ్కే నాయుడు, ద హోల్ టీమ్. ఈరోజు మేము కష్టపడి ఈరోజు ఈ డిక్టేటర్ అనే సినిమాని చాలా గ్రాండియర్గా మీ ముందు తీసుకొస్తాం జనవరి 14. నిలువెత్తు హ్యూమానిటీ, నచ్చదంటాడు ఎట్రాసిటీ. మంచికి ఫెన్స్ కట్టి బడా క్రిమినల్స్ భరతం పట్టి వీడి రూపాన ఆల్మైటీ డైలీ చేస్తుంటాడు తన డ్యూటీ అన్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ డిక్టేటర్. బాంబ్షెల్ లాంటి పాట, అద్భుతమైనటువంటి పాట, సినిమా థీమ్ కూడా ఉపయోగపడేటువంటి పాట, మంచి పవర్ఫుల్ లిరిక్స్ కుదిరాయి. తమన్తో పనిచేయడం ఎప్పుడు నాకు ఆనందంగానే ఉంటుంది. బట్ ఈ సినిమా విషయంలో డెఫినెట్గా తమన్ ఏ సినిమా పనిచేసినా కానీ ఒక హీరోలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక ఆల్బమ్ డిజైన్ చేస్తాడు. తను ఎంత పైకి ఎంత కూల్గా కనపడినా కానీ లోపల ఒక అగ్నిపర్వతం ఉంటుంది. ఈ సినిమాని ఎలాగైనా ఫస్ట్ టైం కాంబినేషన్ చేస్తున్నాడు. అతని పాట కృషి నిజంగా గొప్పగా ఇవాళ మన కళ్ళకు కట్టినట్టు, మన చెవులకి తేనె పోసినట్టు అద్భుతంగా కుదిరింది. ఇవాళ ఆల్బమ్ నిజ సక్సెస్ ఇక్కడే ఈ వాతావరణం తెలిసిపోతుంది. ఇలాంటి ఒక దాంట్లో నాతో ఒక 4 పాటలు రాయించినందుకు మా తమ్మన్కి, బాలకృష్ణ గారికి, శ్రీవాస్ గారికి నా కృతజ్ఞతలు. ఏం పాడరా? వాళ్ళ వాయిస్ నా వాయిస్ అనుకోండి, నాతో పాడించండి. ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తారా? రెడీ సుమా గారు, డెఫినెట్లీ అయితే పాడించండి. డెఫినెట్లీ రెడీ, పాడించండి. ఓకే రెడీ, పాడిద్దాం. పాడండి. దోమ్ తం దోమ్ దోమ్ తననం, దోమ్ తననం, దోమ్ దోమ్ తననం. నా శృతి మీరు అందుకోలేరు. సుమా గారు వెరీ స్వీట్ వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఈరోజు 99వ చిత్రాన్ని ఇక్కడ ఆడియో రిలీజ్ చేసినందుకు మన బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ చాలామంది విచ్చేశారు. మీ అందరికీ నా నమస్కారాలండి. మన రాజధాని ప్రాంతంలో, మన అమరావతిలో మన హీరో, మన ప్రియతమ నాయకులు, మన బాలకృష్ణ అన్నగారు మన అమరావతిలో ఆడియో రిలీజ్ చేసుకోవడం చాలా సంతోషం. మన ఫ్యాన్స్ అందరూ కూడా, మన బాలన్న గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే.
మన కొత్త రాజధానిలో ఇంత మంచి వేడుక, ఇది ఒక చరిత్రలో ఒక పేరు మారు ఎప్పటికీ నిలిచిపోయేలా మొదటి చిత్రం మన బాలన్న గారి ఆడియో రిలీజ్ చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం 100 రోజులు ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఎస్, మాకు కూడా డిక్టేటర్ కావాలి, త్వరలోనే థియేటర్లోకి రావాలి. మరి సంక్రాంతి పండగ అంటే నందమూరి అభిమానులకి చాలా పెద్ద పండగ. బాలకృష్ణ గారి డిక్టేటర్ 99th ఫిల్మ్ పండగ సందర్భంగానే విడుదల కాబోతోంది, అందరం థియేటర్ల దగ్గర వేచి ఉందాము. సరిపోయిందా? ఇంకా ఉంది, సినిమాలో చూపిద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ ఈ ఆడియో ఫంక్షన్ ఇంత పాజిటివ్గా జరగడానికి ఎవరు చూసినా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, చాలా పాజిటివ్గా ఉందని అనడానికి మనందరికీ తెలిసిన వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఆ బుద్ధుడు అండి. ఆ ధ్యాన బుద్ధుడు అక్కడ కూర్చుని అలాగే ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఈరోజు అలాంటి ప్లేస్లో మన ఆడియో ఫంక్షన్ చేసుకోవడం వల్ల ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. సో ఆయన ఆశీస్సులు ఎప్పుడు అలాగే మనం వెంట ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ అమరావతిలో ఆడియో ఫంక్షన్ చేయాలి అనే ఒక థాట్ నాకు వచ్చినప్పుడు బాలయ్యబాబుకు ఒక మాట చెప్పగానే ఎక్స్ట్రాడినరీగా ఉందని ఇమ్మీడియట్గా ఆయన దాన్ని ఫాలోఅప్ చేశారు. సో న్యూ క్యాపిటల్ సిటీలో మొదటి సినిమా ఫంక్షన్ మాదే అవ్వటం చాలా అదృష్టం, అది వన్ టైం వచ్చే ఛాన్స్. అలాంటి ఛాన్స్ మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇంత ఇదిగా ఆర్గనైజ్ చేసిన బాలయ్యబాబుకి నా థ్యాంక్స్. నెక్స్ట్, ఈ ప్రాజెక్టు, ఈ డిక్టేటర్ అనే ప్రాజెక్టు ఇంత గ్రాండ్గా జరగడానికి రెండు కారణాలండి. ఒకటి, ఒక ఇద్దరు మనుషులు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఫస్ట్, ఒకటి బాలయ్యబాబు. నేను లవ్ క్యూ సినిమా చేసిన తర్వాత ఒకసారి ఆయనతో కలిసి బాబు మనం సినిమా చేయాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నానంటే ఆయన రెండో మాట ఆలోచించకుండా అసలు ఏంటి ఎలా చేద్దాం ఏ ఖర్చు చేద్దాం అవన్నీ లేకుండా మన ఇద్దరం సినిమా చేస్తున్నాం అని ఒక మాట ఇచ్చి నా మీద ఒక నమ్మకం పెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రాసెస్లో నేను ఉండగా నాకు ఒక ఎరోస్ ఇంటర్నేషనల్ అనే ఒక మంచి ప్రొడ్యూసర్ సంస్థ దొరికింది. అక్కడ సునీల్ లుల్లా గారు వాళ్ళు నా మీద పెట్టిన ఇంకొక నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్గా జరిగింది. వాళ్ళ బ్యాకప్ తోటి, బాలయ్యబాబు సపోర్ట్ తోటి నేను ఫస్ట్ టైం వేదాశ్వ క్రియేషన్స్ అని ఒక బ్యానర్ పెట్టి డైరెక్షన్ తోటి పాటు ప్రొడక్షన్ కూడా చేస్తూ ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న ఈ ప్రాజెక్ట్ని ఇంత ఈజీగా చేయడానికి కారణం బాలయ్యబాబు సపోర్టు, ఆయన ఉన్న ఆయనకు వెనక మా మీద ఉన్న నమ్మకం. సో ఆ రకంగా వాళ్ళిద్దరికీ రుణపడి ఉంటాను. ఇంకా ఈ డిక్టేటర్ గురించి చెప్పాలంటే సినిమాలో ఏముంటుందో మీరు ఆల్రెడీ చూస్తారు. సినిమా జరగడానికి జరిగిన కొన్ని విషయాలు నేను చెప్పుకుంటాను మీ దగ్గర, ఎందుకంటే ఒక ప్రాజెక్టు ఈ రేంజ్లో తీసుకురావడానికి చాలామంది కారణం ఉంటారు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే నేను వాళ్ళందరి గురించి చెప్పాలి, వాళ్ళ ఉన్న టాలెంట్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ నేను స్క్రిప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నా ఫ్రెండ్స్ గోపి, మోహన్, కోన, వెంకట్, మేము ఫస్ట్ అసలు బాలయ్యబాబుతో సినిమా చేయాలి అని అన్నప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి, బాలయ్యబాబు లాంటి సీనియర్ ఆర్టిస్టులతో సినిమా చేయాలనుకున్నప్పుడు సీనియర్ హీరోలతోటి వాళ్ళు ఆల్రెడీ 98 సినిమాలు చేశారు, మ్యాక్సిమం అన్ని ఎమోషన్స్ చేశారు, ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాలి ఎలా చేయాలి అని దాని మీద అసలు ఫస్ట్ ఎలాంటి సినిమా చేయాలనే దాని మీద చాలా డిస్కస్ చేసాం. ఫైనల్గా ఈ టైప్లో బాలయ్యబాబు ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్ ఫిక్స్ అయిన తర్వాత ఆయనకు ఒక థీమ్గా చెప్తే ఆయన చాలా బాగుందన్నారు. అప్పుడు ఆ స్క్రిప్ట్ డెవలప్ చేసే ప్రాసెస్లో నా ముందు సినిమా లౌక్యంకి నా పక్కనే ఉండి చాలా సపోర్ట్గా నిలబడి చాలా మంచి కథని ఇచ్చిన శ్రీధర్ సేపాన, నా లక్ష్యం లాంటి సినిమాలకి డైలాగులు రాసిన రత్నం గారు, సో బాలయ్యబాబుకి లెజెండ్ సినిమాకి ఇవన్నిటికి రాశారు కాబట్టి, సో ఇది ఒక కాంబినేషన్ని క్రియేట్ చేయడం జరిగిందండి. చాలా తక్కువగా జరుగుతుంది ఇండస్ట్రీలో, అంటే ఒకే టైప్ ఉన్న రైటర్స్ కలిసి పనిచేస్తూ ఉంటారు, ఇలా 4 రకాల దృక్పథం ఉన్న రైటర్స్ అందరూ ఒక చోట కూర్చుని ఒక ప్రాజెక్ట్ కోసం చేయటం అనేది చాలా తక్కువగా జరిగే విషయం. అది నా సినిమాకి సాధ్యమైంది వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అవ్వటం వల్ల. ఎక్కడ ఈగోలు లేకుండా ఎవరెవరి దగ్గర ఏ హైలైట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు చెప్పి ఇంకొకరితో బాగుందంటే అది తీసుకుని డైలాగులు ఏదైనా శ్రీధర్ సేపానా చాలా ఇంట్రెస్టింగ్గా డైలాగ్ రాస్తే రత్నం గారు ఎంకరేజ్ చేసి
అలాగే రత్నం గారు మంచి ఐడియా చెప్తే అది కోన గారు గోపి గారు ఎంకరేజ్ చేసి ఓవరాల్గా స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రాంగ్గా మేము చేసాము. అందుకే మీకు ట్రేజర్స్ ట్రైలర్సే కాదు, రేపు సినిమా చూసినా కూడా చాలా పకడ్బందీగా ఎక్కడ తప్పులు లేకుండా ఉన్నట్టు ఉంటుంది, అది మేము చాలా మనస్పెట్ చేసాము. సో దాని రిజల్ట్ మీరు తప్పనిసరిగా చూస్తారు. నెక్స్ట్, ఇలా బాగా వచ్చిన కథని తీయటానికి ప్రొడ్యూసర్ కావాలి. సో నాకు లక్కీగా ప్రొడక్షన్ కూడా నేనే చూసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మేము ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా తీయగలిగే అవకాశం వచ్చింది. సో చాలా గ్రాండ్గా చేయడానికి రకరకాల అవుట్డోర్స్ వెళ్ళాము, చాలా స్పాన్తో సినిమా చేసాము. ఇంకా శ్యామ్ కే నాయుడు కెమెరామెన్, ఇప్పుడు మీరు చూశారు ఆ రిచ్ విజువల్స్ కానీ అవగాని. ఫస్ట్ ఒక బాలయబాబు లాంటి ఒక హీరోని హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు కథా కథనాలతోటి పాటు వాళ్ళ ఇమేజ్, వాళ్ళ కోసం చూస్తున్న ఆడియన్స్, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ మైండ్ సెట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడినా ఒకటే చెప్పేవాడిని, ఇది బాలయబాబు సినిమా. ఫైనల్గా సినిమా చూసి బాలయబాబు బాగున్నారు, బాలయబాబు డైలాగులు బాగా చెప్పారు, బాలయబాబు ఎమోషన్ బాగుంది, బాలయబాబు అనే టాకే వస్తుంది, మనం దాన్నే ఎయిమ్ చేద్దాం అని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యి బాలయబాబు కోసమే స్క్రిప్ట్ని ఎవ్రీ ఏరియాలోనే మేము వర్క్ చేసాం. సో ఈరోజు ఫస్ట్ నుంచి మాకు ఆ అప్లయన్స్ దొరికింది. బాలయబాబు చాలా బాగున్నారు అనేది అది ఒక చాలా వరం అది మాకు. అంటే ఒక హీరోని, ఒక సీనియర్ హీరోని, అన్ని సినిమాలు చేసిన హీరోని ఇంకా మళ్ళీ ఇంకొక యాంగిల్లో చూపించగలగడం అనేది చాలా అదృష్టం అది. సో దానికి ఆయన చేసిన కోఆపరేషన్ కానీ, ఇంకా ఏం అడిగినా సరే ఇంకా ఆయన బాడీని ఇచ్చేసినట్టే మీరు ఏం చేసుకోండి అన్నట్టు, అసలు అంత కోఆపరేషన్ ఉన్న హీరోని నేను ఇప్పుడు వరకు నేను వర్క్ చేసిన వాళ్ళు చూడలేదు. అంటే ఆయన దూరం నుంచి చాలామంది చెప్తున్నప్పుడు బాలయబాబుని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం, ఆయన సీనియర్ హీరో అలా అంటూ ఉంటారు. బట్ నేను దగ్గరగా చూసినప్పుడు నేను నాకు అర్థమైంది అసలు ఆ బాలయబాబుని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అండి. చాలామంది ఏంటి చాలా స్మూత్గా వెళ్తుందంట కదా, ఆయన జోవియల్గా ఉన్నారు నవ్వుతూ ఉన్నారంటే, నేను ఆయనలో గమనించింది ఒకటేనండి, ఆయనకి ఎవరైనా అబద్ధం చెప్పినా ఉన్న నిజాన్ని దాచేసి వేరే రకంగా చెప్పినా నచ్చదు ఫస్ట్. సో నేను జరిగిన ప్రతిదాన్ని అంటే రెండు ఫేస్లు ఆయనకు నచ్చవండి, ఎందుకంటే ఆయనకు ఉన్నది ఒకటే ఫేస్, ఆయన లోపల ఏముందో అది మాట్లాడేస్తూ ఉంటారు, అది ఎంత పెద్దోడైనా ఏదైనా సరే. సో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటారు, అలాంటి వాళ్ళు లేకుండా ఐదారు రకాల ఫేస్లతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆయన కోపం వస్తూ ఉంటుంది. సో నాకు ఆ బ్లడ్లో ఉంది, నేను కూడా ఎప్పుడు అబద్ధం చెప్పలేదు ఆయనకి, ఏం జరిగినా కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా బాబు ఇది ప్రాబ్లం అని చెప్పి చాలా సింపుల్గా తీసుకుంటారు. అంటే అలాంటి సమస్యని మనం కానీ ఆయన దగ్గర హైడ్ చేసి మేనేజ్ చేద్దామని చూస్తే ఆయన తెలియకుండా ఏముండదండి, ఎవరైతే నిజాయితీగా నిక్కర్చిగా ఉంటారో వాళ్ళు ఎదటోళ్ళు చేసే మోసాలను ఇట్టే కనిపెట్టగలుగుతారు, అది వాళ్ళకి వరం. సో ఎదటోడు ఏం మాట్లాడుతున్నాడో దానికి అర్థమైపోద్ది. సో అందువల్ల అది ఇరిటేషన్ పెరిగి కోపం వస్తూ ఉంటుంది ఒక్కోసారి. సో అవన్నీ నేను దగ్గరగా చూసి అంత పెద్ద ట్రావెల్ జరిగిన ఒక మంచి హీరోని దగ్గరగా చూసి ఇదన్నీ నేర్చుకున్నాను. సో ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఇంట్లో మనిషిలో చూసుకున్నారు, ఎప్పుడు కూడా నేను ఏదో డైరెక్టర్ లాగా ప్రొడ్యూసర్ లాగా ఏం లేదు, అసలు మన ఇంట్లో మనిషిలాగే చూశారు ఆయన. సో ఆయనకి నాకు ఉన్న ఈ రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మనందరం తలెత్తుకుని తిరిగేలాగా మాత్రం మంచి సినిమా అవుతుంది, దానికి మాత్రం నేను భరోసా ఇస్తున్నాను. పండగకి అందరం కలుద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం.